ప్రతి అంగన్వాడి కేంద్రంకు కొత్త బిల్డింగ్ కట్టించేందుకు కృషి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. మండల కేంద్రమైన ఈపూరులో నూతనంగా నిర్మించిన ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమానికి సీడీపీఓ అరుణ అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎవరూ ఎటువంటి అభద్రతా భావానికి లోను కావద్దన్నారు. నూతనంగా 30 లక్షలతో నిర్మించిన భవనాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మీకు కూడా నా మనసులో మాట తెలియాలి. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు దాకా దాదాపుగా 8 నెలలు 9 నెలల నుంచి మీరు చూస్తున్నారు. మిమ్మల్ని ఎక్కడైనా నేను నా తరపు నుంచి ఎక్కడ చిన్న ప్రాబ్లం కూడా లేదు, నా తరపు నుంచి చిన్న సమస్య పెట్టలేదు. మరి అందులో భాగంగానే మీరు కూడా ఏదైతే మంచి ఆలోచనతో సర్వీస్ అందిస్తున్నారో అదేవిధంగా మీ పైన ఆఫీసరు సీడీపీఓ గారు కానీ, ఆ పైన పీడీ గారు కానివ్వండి, ఆ పైన ఉన్నటువంటి కలెక్టర్ గారు కానివ్వండి, ప్రభుత్వ ఆఫీసర్లు కానివ్వండి, వాళ్ళకి ఇంకా కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సర్వీస్కు తగిన విధంగా మనం ఇంకా కూడా మనం కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి, కొన్ని రాయితీలు ఇవ్వాలి, కొంత వాళ్ళకి ఇంకా మంచి పవర్ ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థాయిలో ఇవాళ చిన్నారులు అందరూ వస్తున్నారు, వాళ్ళకి మంచి ఫుడ్ ఇస్తున్నారు, మంచి అన్ని విధంగా సర్వీస్ ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. మరి వాళ్ళు చూస్తే అన్నీ పెరిగిపోయినాయి. మరి వాళ్ళకి మటుకు మాకు మా స్థాయిలో మా రేంజ్లో మాకు రాలేదనేది వాళ్ళ మనసులో అది ఎంతో కొంత ఉన్నమాట వాస్తవం. కంపల్సరిగా మీకు మంచి అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో. మీకు ఆ విధంగా కూడా ఈ ప్రభుత్వం కొన్ని విధాల మీ అందరి సర్వీస్ని గుర్తించి మీకు తగిన విధంగా మీకు ఆ గౌరవాన్ని గౌరవ వేతనాన్ని కూడా అవకాశం కల్పిస్తారని మరి ఇంకా ఒక్కటే చెప్తాను. ఎక్కడైనా ఏదైనా పూర్తి స్థాయిలో మీకు ఫెసిలిటీస్ కానీ ఆ గ్రామాల్లో మీకు ఏదన్నా ప్రాబ్లం ఎవరన్నా సృష్టిస్తున్నా కానీ మీరు మా దృష్టి గుర్తిస్తుండండి. అది ఏదన్నా ఉంటే అది రెక్టిఫై చేసుకుందా అని కూడా మీ అందరికీ సందర్భంగా ఏదో చెప్తుంటారు. ఎమ్మెల్యే గారు చెప్పారు అంటే మీకు తెలియదు కానీ నిజమే కావాలని అనుకుంటారు. ఏది పడితే అది చెప్పే ఎమ్మెల్యే కాదు ఈ ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యే అంటే సర్వీస్ ఇస్తాం, అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. నేను మీరు వేరు కాదు, మనం అందరం ఈ ప్రాంతంలో ఇక్కడ పుట్టి ఈ మరి ఈ పుట్టినటువంటి మనం అందరం ఈ జన్మభూమి రుణం తీర్చుకునేదానికి మీ వంతు మీరు కృషి చేస్తున్నారు, నా వంతు నేను కూడా చేస్తానని మీ అందరికీ సందర్భంగా తెలియపరచుకుంటూ ముఖ్యంగా మరి ఎప్పటి నుంచో మరి అనుకున్నటువంటి కోరిక ఈ రోజుతో మరి తీరిపోతుంది కాబట్టి అందరికి కూడా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ మన అన్ని ఆఫీసులు కూడా ఇక్కడే కలిసి ఉన్నాయి కాబట్టి ఈ క్యాంపస్లోనే ఈ స్థలం దొరకడం, ఇక్కడ బిల్డింగ్ కట్టడం కూడా మీ అందరికి కూడా మా అందరికి కూడా ఆనందదాయకంగా ఉంది. రోడ్డు ప్రక్కనే ఉంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. మరి ఎల్లప్పుడూ కూడా ఏదో ఆఫీస్కి పోవటం, మీరు అక్కడ మీటింగ్ జరుపుకోవటం, వాళ్ళ బతికిలాడటం, వీళ్ళ బతికిలాడటం మరి ఏం చెప్పి అంటున్నారు. అలాగే మండలాల్లో ఎక్కడైతే అంగన్వాడీ కార్యకర్తల మరి స్థలం కావాలో అవి కూడా కొన్ని చూపించడం కూడా జరిగింది. ఇంకెక్కడైనా పెండింగ్ ఉంటే అవి కూడా చూపిస్తానని చెప్పి మరి ఎమ్మెల్యే గారి ముందు నేను హామీ ఇస్తున్నాను. అలాగే మరి అందరు కూడా ఇక్కడ మీరు ఇప్పుడు కార్యకర్తలు కూడా పిల్లలకు కూడా అందరూ మన సొంత పిల్లల్లాగా మీరు చూసుకోవాలని చెప్పి మరి టైం ప్రకారం వెళ్ళి మీ టైం ప్రకారం మీరు అక్కడ డ్యూటీ చేయాల్సిందిగా కోరుకుంటూ చాలా బాగా మాకు అందరూ సహకరించి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి స్థాయిలో కూడా మాకు సహకరించి ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న బిల్డింగ్ను మాకు ముందుగా ఓపెనింగ్ చేసినందుకు చాలా చాలా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక మీదట అందరం కలిసి ప్రతి పనిలో కూడా ప్రభుత్వ పరంగా ఉన్న మన లక్ష్యాలన్నీ కూడా అందరం కలిసి చేసుకోవాలని, దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత
బిజీ షెడ్యూల్లో కూడా సార్ నేను అనేక సార్లు అడగడం జరిగింది. చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మాకు సహకరించినందుకు పదే పదే నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఈరోజు మనకు ఎంతో సిద్ధం, ఎందుకంటే మేడం గారు ఎప్పటి నుంచో ఇక్కడ మేము జాయిన్ అయిన దగ్గర నుంచో సార్ మా బిల్డింగ్ సార్ మా బిల్డింగ్ అని అంటే మరి సార్ దృష్టికి మనం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఆ విషయాన్ని అట్లా అయితే వెంటనే మనం దాన్ని చేద్దామండి. దానికి కావాల్సిన చూడమంటే సార్ యొక్క అనుమతితోటే మనం మీరు ఇప్పుడు నుంచున్న తోట కూడా మనం గ్రావెల్ తోడటం కానీ మనం మండల పరిషత్ ద్వారా ఇవన్నీ చేయటం జరిగింది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు దీని మీద మరి ఇంత దృష్టి నుంచి మనకి ఈ టైంలో దీన్ని ఓపెన్ చేయటం మనం ఆనందంగా భావిస్తూ మీకు కూడా ఇప్పటిదాకా మీటింగ్లకి సరైన ప్లేస్ లేదు, ప్రతిసారి ఎవరినో ఒకరిని అడుగుతూ ఉంటారు, ఇక్కడ నుంచి మీ బిల్డింగ్లో మీరే మీటింగ్లు జరుపుకోవచ్చు, అందరూ కూడా మంచిగా మన గవర్నమెంట్ ఆశించిన విధంగా పనిచేయాలని కోరుకుంటూ